ఓవర్ యాక్టింగ్ చేస్తుంది ఇక్కడ. ఎలా మేడం అసలు ఇలా? కుకింగ్ అంటే చాలా నాకు లాగ్ వద్దు మేడం, లాగ్ వద్దు. వచ్చు కానీ వర్క్ ఇక్కడ చేయాలి. అదే అన్నక్కలే వద్దు బాబాయ్. ఇందులో ఏం వేయాలి చెప్పు ఒకసారి. నాకు ఇప్పుడే తెలిసింది నీకేమీ తెలియదని. చూసింది చూసింది నీ స్పీడ్ నాకు తెలీదా? ఎన్ని స్పూన్ పడతా ఇందులో ఉప్పు? ఫింగర్స్ తో చల్లగుంది కార్డ్. యాక్టింగ్ చేయకు బొక్కలు ఎరగొడతా. నేను రేపటి రోజు ముసలి ముసలి దానిలాగా ముసలి. నీలోనే ప్రాబ్లం ఉంది, నీకే క్లారిటీ లేదు. వర్క్ చెప్తుంటారని తను ఇప్పుడు వాళ్ళిద్దరు లేకపోయేసరికి ఎంత ఫ్రీడమ్ వచ్చేసిందంటే తనకి. అమ్మయ్యా ఒక ట్యాంక్షన్ వదిలిపోయిందండి. హాయ్ హలో ఎవ్రీవన్, నమస్తే, అస్సలాం వాలేకుమ్. ఎలా ఉన్నారు? ఈరోజు నేనే ఉన్నాను అనుకుంటున్నారా? మా మమ్మీ కూడా వచ్చేసింది. వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదాలి. ఈరోజు మా చిన్నది చాలా స్పెషల్ డే. ఈరోజు స్పెషల్ డే అంటే ఏం కాదండి, సండే. సండేకి తనకి ఇష్టమైన డిష్ ఈరోజు మా ఇంట్లో ఉండాల్సిందే. ఈరోజు తనకి బిస్మిల్లాబాద్ ఇంకా చికెన్ లాలీపాప్. తను అలా ఆర్డర్ అయ్యగానే మనం చేసి ఇవ్వకూడదు కదా, తనతోటి కూడా మనం వర్క్ చేయించాలి. అది ఎలా చేస్తుంది ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం మనం. అలాగే మేడం, కరీం మామ ఇంకా ఆయిషా మామి అంటే మా మరదరు అండ్ మా తమ్ముడు కరీం ఇద్దరు కూడా ఊరికి వెళ్ళారు. వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఇక్కడ మనం ఇది రెడీ చేసేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి మనం ఎంజాయ్ చేద్దాం ఫుడ్ ని. ఓకేనా? ఈరోజు నువ్వు కుక్ చేయడానికి రెడీయా? ఇంట్రెస్ట్ కదా, చాలా ఇంట్రెస్ట్. ఓవర్ యాక్టింగ్ చేస్తుంది ఇక్కడ. ఎలా మేడం అసలు ఇలా? కుకింగ్ అంటే చాలా నాకు లాగ్ వద్దు మేడం, లాగ్ వద్దు. అది నాకు ఇష్టం కానీ ఎక్కువ రాదు. ఓన్లీ ఆమ్లెట్ దోశ ఇవే వచ్చు. వచ్చు కానీ వర్క్ ఇక్కడ చెయ్యాలి. అదే అన్నక్కలే వద్దు బాబాయ్. ఓకేనా? చికెన్ లాలీపాప్స్ ముందు మనం బిస్మిల్లాబాద్ చేసే ముందు దీన్ని మ్యారినేట్ చేసుకుని పెట్టేసుకుందాం చికెన్ లాలీపాప్స్. ఇందులో ఏం వేయాలి చెప్పు ఒకసారి. నాకు ఇప్పుడే తెలిసింది నీకేమీ తెలియదని. జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకో. జింజర్ గార్లిక్ పేస్ట్ ఎన్ని స్పూన్స్ వేయాలి? ఇది 1 కిలో చికెన్ కాబట్టి 2 స్పూన్స్. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేయి. ఇదేనా? యా. ఎన్ని స్పూన్స్? గరం మసాలా 1/2 టీ స్పూన్ వేయి. ఇప్పుడు ఇందులో ధనియా అండ్ జీరా పౌడర్. ఓకే. ఇది 1 ఫుల్ స్పూన్ వి. అవునా? యా. ఓకే. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వి. ఇప్పుడు 2 స్పూన్స్ కారం వి. మీరు పిల్లలు కాబట్టి కారం తక్కువ తింటారు కాబట్టి నేను కారం తక్కువ వేస్తున్నాను. కారం ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా నీకు? ఎక్కువ ఎక్కువ ఉండాలా? కార్న్ ఫ్లోర్ పౌడర్ ఇది 1 స్పూన్ చాలు. తరువాత ఇందులో అన్ని వేస్తున్నాం కానీ ఒకటి మర్చిపోయాము. ఏంటి? నువ్వు గెస్ట్ చేసి చెప్పు. కార్డ్ కార్డ్ కార్డ్. ఓకే, మెయిన్ ఒకటి మర్చిపోయాం చూడకుండా. చూసేసింది. నీ స్పీడ్ నాకు తెలీదా? రుచికి తగినంత అంటే ఎంత వేస్తావు? సరిపోయినంత. సరిపోయినంత అదే సరిపోయినంత. ఎన్ని స్పూన్స్ సరిపోయినంత దాంట్లోకి? దాంట్లోకి చెప్పు అసలు. నీ మామూలుగా చెప్పు ఎన్ని స్పూన్ పడతాయి ఇందులో ఉప్పు? 1/2 స్పూన్ చాలా. 1 1/2 స్పూన్ కరెక్ట్ చెప్పా. 1 1/2 టీ స్పూన్స్. ఇప్పుడు ఇందులో కర్డ్ వేద్దాం. ఓకేనా? చాలు. ఇప్పుడు దీన్ని చేతుడి బాగా కలుపు. అమ్మ బాబాయ్, కలపాలి. లేదు, నువ్వే కలపాలి. నువ్వు కలపాలి, నేను చూడాలి ఈరోజు. ఫింగర్స్ తో చల్లగుంది కర్డ్. యాక్టింగ్ చేయకు బొక్కలెరగొడతా. ఓకే, ఏం పర్వాలేదు. చాలా సాఫ్ట్ గా ఉంది చికెన్. సాఫ్ట్ గా ఉంది కదా. నీ సాఫ్ట్ సాఫ్ట్ చేతులతోటి సాఫ్ట్ గా కలిపి దీన్ని మ్యారినేట్ అంటాం. మ్యారినేట్. ఇందులో 1/2 టీ స్పూన్స్ నిమ్మరసం. సరే. ఓకేనా? ఇప్పుడు దాన్ని బాగా కలుపు. వావ్, ఈరోజు మీటి కలుపుతుంది. చేతులు నొప్పిస్తున్నాయా? అప్పుడే ఇప్పుడే కదా స్టార్ట్ చేసాం, అప్పుడే చేతులు నొప్పి వస్తున్నాయి. ఇప్పుడు ఇందులో చికెన్ లాలీపాప్స్ రెడ్ గా కనపడాలి కదా, కాబట్టి మనం ఫుడ్ కలర్ ఓన్లీ 1 డ్రాప్ వేసుకుందాం. సరేనా? చాలు. ఇప్పుడు బాగా కలుపు. ఇప్పుడు ఇలా కలిపేసి మనం ఫ్రిడ్జ్ లో 1 అవర్ కోసం పెట్టేద్దాం.
పైన క్యాప్ వేసేసి మనం ఫ్రిజ్లో పెట్టేద్దాం. ఓకే 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 మీటి, ఇప్పుడు మనం బిస్మిల్లాబాద్ చేసుకుందాం. ఓకేనా? దానికోసం వెజిటబుల్స్ కట్ చేయాలమ్మా. ఇది పీల్ చేయి. పీలింగ్ రాదా? ఈజీరా, చాలా ఈజీ పీలింగ్. నేను చెప్తాను. వెరీ గుడ్. రాదన్నావు? ట్రై చేస్తున్నా. మంచిగా చేస్తున్నావు, నాకు రాదని చెప్పేసి. మీటి, నీకు కద్దుక ఖీర్ ఇష్టం కదా? చాలా ఇష్టం. నెక్స్ట్ టైం అది చేద్దాం. ఓకేనా? నేను డ్రమ్ స్టిక్స్ కట్ చేస్తున్నాను. డ్రమ్ స్టిక్స్ ఇంకా ఈజీ. ఈజీయా? ఇది హార్డ్, నీకెందుకని నేనే చేస్తున్నా. నేను పట్టుకుంటా. స్లిప్ అయితే నువ్వు ఇది కూడా మొయ్యలేకపోతున్నావు అని నాకు తెలుసు. నేను పట్టుకుంటా. స్లిప్ అవుతుంది. స్లిప్ అవుతుందా? ఓకే ఓకే, నైస్ నైస్. ఓకే, ఇది ఓకే అయిపోయింది. ఈ పీల్ చేసినప్పుడు ఏం చేసావు? కింద కొన్ని పాడేసావు కదా, అది అది తీ. ఓకేనా? ఇప్పుడు ఈ పీల్ అంతా దీంట్లో వెయ్యి. ఇప్పుడు ఇది డస్ట్బిన్లో పాడేసి వచ్చి ఈ కడిగి తీసుకురా. బిస్మిల్లాబాద్ కోసం నేను రైసు పప్పు ఎంత తీసుకున్నానంటే, ఒక కప్పు రైస్ తీసుకుంటే ఒక కప్పు కందిపప్పును తీసుకోవాలి. ఎందుకంటే కందిపప్పు కూడా అంత ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. బియ్యాన్ని నేను కడిగేసి వాటర్ వేసి పొయ్యి మీద పెడుతున్నాను. అప్పుడు ఇది ఉడుకుతూ ఉంటుంది. కడిగేసిందంట మా చిన్నది. తిను, ముక్కలు కోసుకుందాం. ఓకేనా? బియ్యం ఉడుకుతూ ఉంటుంది. మనం అప్పటి వరకు బిస్మిల్లాబాద్ కోసం గిన్నెని పెట్టుకుందాం. సరే. నీకు టమాటాలు కట్ చేయడం వచ్చు కదా? బాగా వచ్చని నాకు తెలుసు. రాదు. రాదా? కట్ చేయి, ఇప్పుడు నేర్పిస్తాను నేను. కేర్ఫుల్గా, ఓకేనా? అలా కాదు, ఫస్ట్ ఒక్కటి నేను చూపించినా నీకు. కోసావా? ఈ రౌండ్ది మనం నెమ్మదిగా తీసేయాలి. ఇది రౌండ్ది, కుక్ చేయకూడదు. ఓకేనా? తీసేసి చూడు ఎంత సింపుల్గా. అంతేనా? ఇంతే తెలిసిందా? కానీ చాలా జాగ్రత్త. కద్దుని ఏమంటారు, ఆనపకాయ, సొరకాయ, ఇలాగా క్రాస్గా కట్ చేయి. ఓకేనా? నేను ముల్లంగిని కట్ చేస్తా. ఐ లవ్ యూ మీఠీ. అబ్బా, నాకన్నా ఫాస్ట్గా మా మీఠీ. నైస్. చెప్తా. ఇది కూడా సేమ్ అలాగే. ఓకేనా? క్రాస్గా అలా కట్ చేసేసుకో. ఇప్పుడు ఇది వేడయ్యింది. మనం ఇందులో నెయ్యి వేసుకుందాం. బిస్మిల్లాబాద్ యాక్చువల్గా నెయ్యితో చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. నెయ్యి ఎంత వేయాలి అంటే మన ఇష్టం. నెయ్యి మన ఇష్టాన్ని బట్టి, ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువగా తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఒకవేళ నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకుని చేసుకోవచ్చు. ఒకవేళ ఆయిల్ నెయ్యి కలపాలనుకునే వాళ్ళు కూడా కలిపేసి చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నెయ్యి వేడి అవ్వాలి. మా మీటి టకటకా వెజిటేబుల్స్ని కట్ చేసేస్తుంది. రాడిష్ కదా? ఎస్, రాడిష్. బిస్మిల్లాబాద్లో రాడిష్ చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు క్యారెట్. క్యారెట్ మంచిదా కాదా మీటి? హెల్త్ వైజ్ క్యారెట్ ఎందుకని మంచిది చెప్పు నువ్వు. నాకు తెలియదమ్మా. నీకు చాలా ఇష్టం కదా, రా క్యారెట్ తినేస్తూ ఉంటావు కదా నువ్వు కదా. రా క్యారెట్ అంటే చాలా ఇష్టం. స్కూల్కి నువ్వు స్నాక్ లాగా ఏం తీసుకెళ్తావు చెప్పు. క్యారెట్ తీసుకెళ్తావు. మీటి, నెయ్యి వేడిగా అయ్యాక తాలింపు గింజలని వేస్తున్నాను. జీరా, రాయా అంటే ఆవాలు, కరివేపాకు, గింజ లోపల తీసేసిన చిల్లి, ఇది వేసేసి అలా వేయగానే మనకి ఆ సౌండ్ అనేది వస్తుంది. ఒక ఉల్లిపాయను కోసేసుకుంటున్నాను నేను. ఆనియన్ నీకు ఇవ్వట్లేదురా కొయ్యడానికి. మళ్ళీ ఏడుస్తా నేను. నువ్వు ఏడుస్తే నాకు అసలు నచ్చవు. ఇప్పుడు తాలింపు అవుతుంది. నువ్వు క్యారెట్ కూడా కట్ చేయాలి. ఎలాగంటే నేను ఇలా చేసిస్తాను నీకు. ఇప్పుడు కట్ చేయి. మీటి, నేను రేపటి రోజు ముసలిదానిలాగా నీలోనే ప్రాబ్లం ఉంది, నీకే క్లారిటీ లేదు. నేను రేపటి రోజు ఫ్యూచర్లో ముసలిదానిలాగా అయిపోయాననుకో, నాకు మంచిగా కుకింగ్ చేసి పెడతావా నువ్వు? ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ. అమెరికా వచ్చేసి నేను అప్పుడు కుక్ చేసి పెడతా. నేను అమెరికాలో ఉంటావా? అవును. ఎందుకని ఉంటావు? అమెరికా ఇష్టం. ఇష్టమా? ఓకే. ఇందులో నేను ఉల్లిపాయ వేసేస్తున్నా.
కళ్ళు మండుతున్నాయా బేబీ? ఏమైంది బేబీ? దీనికి ఎవరైనా ఏడుస్తారా అసలు? నేను ఒక ఉల్లిపాయ తాలింపులో వేసాను, ఇంకొక ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఓకేనా? కట్ చేసుకొని మనం ఈ వెజిటేబుల్స్లోకి వేసేసుకుందాం. నేను ఇందాక మీటి డ్రమ్ స్టిక్స్ కట్ చేశాను కానీ వాష్ చేయలేదు. వీళ్ళు వాష్ చేసుకుంటారా? అయిపోయింది. అయిపోయిందా? వాష్ చేసావా శుభ్రంగా? యా, మన వెజిటేబుల్స్ అన్ని ఇప్పుడు ఇందులో వేసేసి బాగా ఒకసారి కలుపు కలుపు కలుపు. వంకాయలు కూడా వేసుకోవాలి. ముందు వంకాయల్ని శుభ్రంగా వాష్ చేసాను నేను. వాష్ చేసుకున్నాక మనం సాల్ట్ వాటర్ లో వేసుకోవాలి. నేను కూడా కట్ చేస్తా. నువ్వు కట్ చేయి, అది కలుపు. నీకు చాలా ఇష్టం అయిపోయిందని తెలుసు కానీ కటింగ్ రేపటి నుంచి నువ్వే. వద్దా? మరి ఈ రోజు ఒక్క రోజే కట్ చేస్తావా నువ్వు? అవును, ఈ రోజు స్పెషల్ కాబట్టి. ఈ రోజు స్పెషల్ కాబట్టి ఈ రోజు ఒక్క రోజు చేయాలని ఉందా? అయితే మరి రేపటి నుంచి భోజనం కూడా చేయాలని లేదా నీకు? అంటే అది ఇప్పుడు మీటి వంకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు బిస్మిల్లాబాద్ లో మనం వెజిటేబుల్స్ ఎన్నైనా వేసుకోవచ్చు. ఏ వెజిటేబుల్స్ అయినా, ఏ వెజిటేబుల్స్ అయినా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా కలుపు. మమ్మీ ఒక డౌట్ ఉంది. ఏం డౌట్? బిస్మిల్లాబాద్ లో ఎవరు చికెన్ వేయరా? బిస్మిల్లాబాద్ లో చికెన్ వేయరు. చికెన్ వేసి కూడా చేసుకోవచ్చు. నేను అది ఇంకొకసారి చూపిస్తా. అందులోకి వస్తాను కదా, అది కూడా నేను చేస్తాను. ఈసారి నేను నేర్చుకొని మళ్ళీ అదే సేమ్ ట్రై చేస్తాం. కానీ చికెన్ అంతే కదా వేయాల్సింది. ఆ చికెన్ అంతే. ఓకే, ట్రై చేస్తాం. ఇప్పుడు ఇందులో కారం వేద్దాం. కారం ఉప్పు ఏదైనా సరే మనం క్వాంటిటీని బట్టి వేసుకోవాలి, టేస్ట్ ని బట్టి వేసుకోవాలి. మనం ఎంత తింటామో దాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు. అరగంట నానబెట్టి పప్పు పెట్టేశాను లేట్ అవుద్దని. ఇప్పుడు ఇందులో పసుపు వేస్తున్నా. ఓకే, ఓకేనా? ఇది శుభ్రంగా మంచిగా ఇలా కలిపేసుకొని, ఇందులో మనకి రైస్ తక్కువ ఉంటుంది, పప్పు వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఒక 4 పచ్చిమిర్చి వేస్తున్నా. ఓకేనా? ఇప్పుడు ఇది బాగా కలిపి, నేను ఇందులో టమాటాలు వేయలేదు ఇంకా. ఎందుకు? ఇది చిన్ని మంట మీద మనం మూత పెట్టేసి మగ్గించాలన్నమాట. ఓకే. అన్నం ముందు వేసే ముందు వేయాలా లేకపోతే అన్నం తర్వాత వేయాలా? అన్నం అప్పుడే కాదు, ఇది ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఇలా వదిలేయాలి. చిన్న సిమ్ పెట్టేసి ఇది మంచిగా కుక్ అయ్యాక టమాటాలు వేయాలి. అది కూడా మంచిగా కుక్ అయ్యాక ఏం చేయాలి చూస్తుండు, చెప్తాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మనం ఉప్పు వేసేద్దాం. ఓకేనా? ఉప్పు వేసి బాగా కలిపేద్దాం. ఉప్పు ఎంత వేయాలి? ఎంత వేయాలి? 3 or 3 spoons. అంటే నేను వేస్తున్నప్పుడు నువ్వు కౌంట్ చేస్తావా? అంతేగా, అంతేగా. రుచికి సరిపడినంత అది కూడా. ఓకేనా? ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని, ఉప్పు మనం వెజిటేబుల్స్ వేసాం కదా అప్పుడు కూడా ఉప్పు వేసేసుకోవచ్చు. కానీ నేను నీ మొహం చూస్తూ సాల్ట్ వేయడం మర్చిపోయాను. ఇప్పుడు గుర్తుకొచ్చి కలిపినప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు కూడా వేయచ్చు కదా? ఆ, ఇప్పుడు కూడా వేయచ్చు. ఇప్పుడు ఇందులో టమాటాలను వేసుకుందాం. టమాటా వేసి ఎప్పుడు కదపకూడదు. ఈ చిట్కా దాదీది, నానమ్మ చెప్పిన చిట్కా. టమాటాలు ఇలా పైన వేసి మనం ఒక 3 నిమిషాలు ఉంచి తర్వాత కలపాలి. ఇలా పైన వేసాం కదా, వేసి మూత. దాది ఎప్పుడు టమాటాలు వేసినా సరే కలిపేవారు కాదు, ఇలాగ పైన వేసేసి చిన్న మంట పెట్టి ఒక 2-3 నిమిషాలు అయ్యాక ఆ టమాటా కాస్త కుక్ అవుతుంది, అయ్యాక బాగా కలిపేవారు అప్పుడు. ఓకేనా? ఇప్పుడు ఇది మగ్గుతుంటుంది. ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకున్నాం కదా, టమాటాల్లో నుంచి నీళ్ళు వచ్చేసి చూడు మంచిగా. అవును. ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు మళ్ళీ వదిలేయాలి. 3 నిమిషాలు అయినంతలో మనకి టైం సేవ్ అవ్వాలంటే కుక్కర్లో పప్పుని ఉడకబెట్టుకున్నాను, పక్కన అన్నం కూడా ఉడికిపోతుంది. ఏంటంటే వెజిటేబుల్స్ ఉడకటానికే కాస్త టైం పడుతుంది అన్నమాట. ఓకేనా? పప్పు మంచిగా కుక్ అయిపోయింది. దీన్ని మళ్ళీ పప్పు గుత్తితోటి దీంతో స్మాష్ చేయనవసరం లేదు, అలాగే పెట్టేసుకుందాం. అలా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు టమాటాలు మంచిగా కుక్ అయిపోయి ఉంటాయి, చూద్దామా? ఇప్పుడు ఇంకొకసారి మంచిగా కలుపుకొని మీటు, ఇప్పుడు ఇందులో మనం ముందుగా పప్పు వేసుకుందాం. ఇలా పప్పు వేసాం కదా, ఈ పప్పు గిన్నె ఇలా పెట్టి చింతపండు రసం వేసి వేసుకుందాం. అప్పటి వరకు ఇక్కడ నుంచి ఇది ఒకసారి ఇలా కలిపేసుకొని, ఇప్పుడు కొంచెం మంట పెద్దదిగా పెడదాము.
ఇలా కలిపి ఇప్పుడు ఇందులో అన్నం వేసేద్దాం. కొంచెం మెత్తగానే ఉడకాలి. ఓకేనా? సాఫ్ట్గా. ఇప్పుడు అన్నం ఇందులో ఇలా మంచిగా కలిపేసుకుందాం. ఓకే మీటి. ఇప్పుడు ఇందులో మనం చింతపండు పులుసు వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు మనం నానబెట్టడం మర్చిపోయాం అనుకో, ఏం చేయాలంటే చింతపండుని శుభ్రంగా కడిగేసి వేడి నీళ్లు వేసి ఉప్పు వేసి నానబెడితే ఒక 5 నిమిషాల్లోనే మంచిగా నానిపోతుంది. ఓకేనా? ఇప్పుడు చింతపండు ఎలా, లేకపోతే నీళ్ళు వేయాలా? ఇది వేద్దామా అందులో, లేకపోతే నీళ్లు వేద్దామా? ఏం చెప్తిరి ఏం చెప్తిరి, ఎప్పుడు ఇలాగే చెప్తారా? చింతపండు నీళ్ళు ఎందుకు వేయాలి? మనకి మంచిగా పుల్ల పుల్లగా, మరి బిస్మిల్లా బాత్ అంటే అదే కదా, పుల్ల పుల్లగా ఉండాలంటే వేసుకోవాలి. బిస్మిల్లా బాత్కి సాంబార్ రైస్కి తేడా ఏంటి? సేమ్ రెండు ఇలాగే చేయాలి, ఒక్కటే ఒకటి తేడా ఉంది, చెప్పు. చింతపండు నీళ్ళు, చింతపండు రెండిట్లో వేస్తాము, వెజిటేబుల్స్ వేస్తాము, సేమ్ ప్రాసెస్ అంతా సేము. ఒక్కటి ఏంటంటే సాంబార్ రైస్లో సాంబార్ పౌడర్ వేయాలి, బిస్మిల్లాబాద్లో బిస్మిల్లాబాద్ పౌడర్ వేయాలి. అద్భుతం, ఫంటాస్టిక్. అదొక్కటే తేడా అన్నమాట. ఇప్పుడు మీరు బిస్మిల్లాబాద్ వేసేసారా? పౌడర్ ఇంకా అప్పుడే వేయలేదు. చింతపండు రసం వేసేసి మరి ఇప్పుడు ఎక్కువగా చింతపండు రసం వేయాలి. ఇది మంచి లిక్విడ్గా ఉండాలి, అంటే కొంచెం ఉడకాలి. మనతో ఉడికాక మనకి ఇది చాలా గట్టిగా అయిపోతుంది. చూసావా, నేను వాటర్ ఎక్కువ వేసాను. ఎక్కువ వేస్తే బాగా ఉడుకుతుంది. ఇది మంచిగా వెజిటేబుల్స్, రైస్, దాల్, చింతపండు పులుసు అంతా బాగా మిక్స్ అయిపోయి మంచిగా ఉడకాలి. ఇది ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంటుంది, మనం అప్పటి వరకు చికెన్ లాలీపాప్స్ని చేసేసుకుందాం. ఓకేనా? ఇందులో మనం ఇప్పుడు బిస్మిల్లాబాద్ పౌడర్ వేసుకుందాం. ఇది రెడీమేడ్గా దొరుకుతుంది, మనకి అన్ని షాప్స్లో దొరుకుతుంది కాబట్టి దీనికోసం మనం శ్రమ పడ అవసరం లేదు. నువ్వు వేయకు, నేను వేస్తా. ఇది వేడిగా ఉంది కదా, నువ్వు ఇలా వేయడానికి అప్పుడే వద్దు, నేనే వేస్తా. ముందుగా మనం పెద్ద మంట మీద ఇది మంచిగా బాయిల్డ్ అయ్యేలాగా ఉంచి తర్వాత చిన్ని మంట మీద మనం ఒక 15 నిమిషాలు వదిలేయాలి. ఇందులో ఇప్పుడు జాగరి పౌడర్, ఎస్ బెల్లం పొడి వేయాలి. బెల్లం పౌడర్ ఎందుకు వేస్తారు? బెల్లం పొడి వేస్తే దీని టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది అన్నమాట. కానీ స్వీట్ ఉండకూడదు కదా? మరీ స్వీట్ ఉండదు కదా, ఇది స్వీట్ కాదు. కొద్దిగా అలా వేస్తే దీని టేస్ట్ అంతా ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఉప్పు రుచి చూసుకొని, అంటే ఇప్పుడు మీరు టేస్ట్ చేస్తారా? నేను చేయను, నువ్వు టేస్ట్ చేయాలి. ఇప్పుడు నీకు ఇష్టం కాబట్టి నువ్వు టేస్ట్ చేయాలి. ఇప్పుడు ఉప్పు రుచి చూసుకొని మనకి ఎంత కావాలో అంత ఉప్పుని అడ్జస్ట్ చేసుకునేసుకో. కాలుతుందా? చల్లగా ఉండాలి. ఓవర్ యాక్టింగ్ చేయకు, అది వేడిగా లేదు. బాగుందా? సాల్ట్ ఇంకా వెయ్యాలా? కొద్దిగా వేయనా? సాల్ట్ ఇంకొంచెం వేయమంది మా, అంటే సాల్ట్ యాక్చువల్గా ఇందులో ఎక్కువగానే పడుతుంది, నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి. ఇందులో కొత్తిమీర సగం వేసుకుందాం, మిగతా సగం లాస్ట్కి వేసుకుందాం. మీటి, ఇప్పుడు మనం లోపల ఉన్న చిన్న కిచెన్లోకి ఇది షిఫ్ట్ చేసేసుకుందాం, ఎందుకంటే చిన్న మంట మీద ఇది 15 నిమిషాలు కుక్ అవ్వాలి. అప్పటి వరకు మనం లాలీపాప్స్ని ఫ్రై చేసేసుకుందాం. మా చిన్న కిచెన్లో బిస్మిల్లాబాద్ ఉడుకుతుంది చిన్ని మంట మీద, దాన్ని అలా వదిలేసాము డిస్టర్బ్ చేయకుండా. మధ్య మధ్యలో మనమ్మనికి కలుపుతూ ఉండమని చెప్పాము, లేకపోతే కింద అంటుకుంటుంది అది. తన ఆ పనిలో ఉంది, మనం లాలీపాప్స్ని ఫ్రై చేసేసుకుందాం. ఓకేనా? హాయిగా ఇంత సిట్టింగ్ వేసావేంటి నువ్వు? ఇప్పుడు ఆయిల్ వేసాం కదా, ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చేసాను. ఇది నీకు ఇష్టమైన చికెన్. నేనే కలిపాను చికెన్. నువ్వే కలిపావు, బుజ్జి బుజ్జి చేతులతోటి కలిపావు, అందుకని ఈ చికెన్ ఈరోజు చాలా టేస్ట్ వచ్చేస్తుంది తెలుసా? అవునా? అయితే గిన్నెస్ బుక్ వాళ్ళని పిలుచుకోరా బాయ్. నిజంగారా? ప్రామిస్. తెలియదు, అందుకని. నీకు తెలీదా? బిస్మిల్లా. ఇప్పుడు ఇలా వేసి మనం వెంటనే కలపకూడదు. ఇంకా ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్ ఉంచాను అన్నమాట.
పెద్ద మంట మీద చేస్తే లోపల పచ్చిగా ఉంటుంది మీడియం లో మంచిగా అది కుక్ అవ్వాలి ఓకేనా మనం చాలా ఓపిక తోటి సహనం తోటి వెయిట్ చేయాలి అది అయ్యే వరకు ఓకే నీకు ఆకలిస్తుందా నీకు ఇలా ఆకలిస్తుందా నేను ముందే నీకు తినిపించేశాను కదా ఇప్పుడు ఆకలిస్తుంది అంటే బిస్మిల్లాబాత్ లాలీపాప్స్ అంటే ఇష్టం కాబట్టి లేని ఆకలి వచ్చేసింది నీకు కదా మరి ఆ చికెన్ అంటే నాకు ఇష్టం కదా ఆ ఇష్టం కాబట్టి అలా నీకు ఆకలి వచ్చేస్తుంది అక్క కూడా ఇష్టమే కదా చికెన్ అంటే అక్కకి నేను చికెన్ పార్సల్ చేపిచి పంపిస్తా ఈ చికెన్ పార్సల్ చేసి పంపిస్తావా అక్కకి ఇయస్ పంపిస్తా నేనే ఫ్లైట్ లోకి వెళ్ళిపోతా నువ్వే ఫ్లైట్ లో వెళ్ళి అక్కకి ఈ చికెన్ ఇచ్చేసి వస్తావా నువ్వు బుజ్జి పాపవ బుజ్జి మాటలు మాట్లాడుతున్నావు నిజంగా నిజంగానా నీకు అంత ఇష్టం అక్క అంటే అక్కని మిస్ అవుతున్నావా బాగా ఇప్పుడు అక్క అన్నయ్య అక్క యుఎస్ లో ఉంది అన్నయ్యమో హాస్టల్ లో ఉన్నాడు వాళ్ళిద్దరూ ఉంటే తన మీద అథారిటీ వాళ్ళు చలాయిస్తూ ఉంటారని అంటే మీటి నీళ్లు తీసుకురా మీటి ఇది అక్కడ పెట్టు ఇక్కడ పెట్టు అని తనకి వర్క్ చెప్తుంటారు ఆ వర్క్ చెప్తుంటారని తను ఇప్పుడు వాళ్ళిద్దరు లేకపోయేసరికి ఎంత ఫ్రీడమ్ వచ్చేసిందంటే తనకి ఇప్పుడు మనం నెమ్మదిగా వీటిని కలుపుతాం మీడియం ఫ్లేమ్ లోనే ఇది బాగా కుక్ అవ్వాలి చాలా బాగుంది యా ఈ ఎగ్ ని బాగా ఇలాగా కలిపేసుకుందాం టూ వేస్ లో చేసుకోవచ్చు అన్నమాట థర్డ్ ఎగ్ ఇది ఎగ్ వేసాను ఒకవేళ ఎగ్ లో నీకు ఎల్లో ఇష్టం లేదనుకో వైట్ ఒక్కటి వేసి కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు మన ఇష్టం మన చేతుల్లో ఉంది మనం ఎలా తినాలనుకుంటే అలా చేసుకోవచ్చు ఓకేనా ఆ టేస్ట్ ఎలా ఉంది ఈ టేస్ట్ ఎలా ఉంది అని చెప్పను టేస్ట్ చేసి చెప్పకు నేను అన్ని మిక్స్ చేసేస్తాను అందులో ఏది ఎగ్దో ఏది ఎగ్ కాదో నువ్వు చెప్పాలి కొత్త ట్విస్ట్లు అలాగే ఉండాలి మరి అన్ని పాత ట్విస్ట్లు చెప్తామేంటి మీటి ఇది మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం చాలా బాగుంది చాలా బాగుంది కదా తినాలనుంది ఇప్పుడు ఇది నెక్స్ట్ ఎగ్ కలిపింది వేసుకుందాం ఇప్పుడు కాస్త సిమ్ చేసుకొని ఏది ఎక్కువ బాగుంటుంది ఎగ్ది బాగుంటుందా నువ్వు చెప్పు నువ్వు తిని చెప్పు నువ్వు ఏది ఎక్కువగా బాగుంటుందో ఓకే ఇలాగ ఇది ఉండిపోయింది కదా ఇప్పుడు ఇది మనం వేస్ట్ చేయకూడదు వేస్ట్ చేయకుండా ఉండటానికి అందులో కాస్త శనగపిండిని కలుపుకొని మనం లాస్ట్ పకోడీలా వేసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం మా ఇంట్లో శనగపిండి లేదని నేను శనగపిండిని ఎలా రెడీ చేశానో తెలుసా పుట్నాల పప్పు పుట్నాల పప్పుని మిక్సీలో వేసి పౌడర్ చేసాను ఏమిటి ఇందులో మిక్స్ చేయాలి ఇప్పుడు మంచిగా మిక్స్ చేసి లాస్ట్లో మనం పకోడీలాగా వేసేసుకోవచ్చు ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది చూసావా ఇలా పానీ సగా ఖాళీ మనకి ఎంత పిండి సరిపోతుంది అంత పిండి వేసేసుకోవచ్చు అందులో ఎంత గట్టి కావాలి అంత మనం ఏది వేస్ట్ చేయకూడదు కదా మన కాన్సెప్ట్ ఏంటి ఏది వేస్ట్ చెయ్యకూడదు ఇప్పుడు దీన్ని నెమ్మదిగా టర్న్ చేసుకుందాం ఓకేనా ఇది ఫ్రై అవుతూ ఉంటుంది మీడియం ఫ్లేమే పెట్టాము మీడియం ఫ్లేమ్ లే ఏ మేడం వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం యు వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఏనా స్పీక్ ప్రాపర్లీ డోంట్ కన్ఫ్యూజ్ మీ ఓకే మీడియం ఫ్లేమ్ మీదే ఇది మంచిగా కుక్ అవ్వాలి ఓకేనా ఇప్పుడు మనం బిస్మిల్లాబాద్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇప్పుడు బిస్మిల్లాబాద్ని చూద్దాం ఇది మంచిగా కుక్ అయిందిరా కొంచెం పలచగా ఉంది కొంచెం చల్లారాక ఇంకా గట్టిగా అయిపోతుంది కాబట్టి మనం ఇది మంచిగా ఇలాగా కొంచెం పలచగా ఉన్నట్టుగానే చేసుకోవాలి మీటి నీకు మంచిగా ఇది చూడగానే మంచిగా ఆకలి వేస్తుందని నాకు తెలుసు నీకు వెజిటేబుల్స్ పెట్టినా ఇందులోనివి వెజిటేబుల్స్ ఎక్కువగానే తినాలి ఓకేనా కమ్దాలో బోల్రా బస్ యా బిస్మిల్లా బయట ఒక్క నిమిషం బిస్మిల్లాబాద్ బౌల్లో వేస్తుంటారా ప్లేట్లో వేస్తుంటారా బిస్మిల్లా ప్లేట్లో వేసుకుని తినొచ్చు బౌల్లో వేసుకుని తినొచ్చు మంచి మంచి క్వశ్చన్స్ అడుగుతుంది మా మీటి పాపం మా కెమెరామెన్స్ మీరు కూడా రండి కాస్త టేస్ట్ చెయ్యండి రండి 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 దయచేయండి ఇప్పుడు మనం ప్యాక్ చేద్దాం మీటి ప్యాక్ చేద్దామా వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దాం నేను వస్తున్నట్లు చెప్పలేదు వాళ్ళకి
ఇందులో ప్యాక్ చేసుకుని తీసుకెళ్దాం మీకు ఇంకా కావాలా సార్ 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 భయపడిపోతున్నారు ఏంటి చాలా బిస్మిల్లా మీట ఎవరు దాల్నా ఓకే అండి ఇది ఇప్పుడు అయిపోయింది దీన్ని కూడా తీసేసుకుందాం ఒకసారి ఇలా చూడండి ఎగ్ కలిపినవి ఎలా ఉన్నాయి ఎగ్ కలపనివి ఎలా ఉన్నాయి నేను చెప్పాను కదా అప్పుడు శనగపిండి కలిపి ఉంచాము ఇప్పుడు పకోడీలాగా వేసేసుకుందాం అన్నం చూడు ప్రసాద్ ఏడి ఇప్పటివరకు నాకు హెల్ప్ చేస్తున్నాడు కదా నా వెనకాల ఉండి ప్రసాద్ ఎక్కడికి వెళ్ళిపోయావు రా నీకు ఇంటికి వెళ్ళి నీకు భార్య పిల్లలు ఉన్నారు అని చెప్పావు ఇందాక నేను ఇందులో వేస్తాను ఇంటికి వెళ్ళి తిను మీ ఇంటికే వెళ్ళే అలాగే మేడం చికెన్ వద్దా ఎందుకని ఈరోజు మార్నింగే చికెన్ తిన్నారంటే వీళ్ళు చికెన్ వద్దంట సరే నువ్వు ఇది తీసుకెళ్ళు మీటి అయ్యిందా మనం వెళ్ళాలి మనం పకోడీ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు ఇది పకోడీ రెడీ అయిపోయింది తీసేస్తున్నా ఓకే అయిపోయింది మా మీటిని చూడండి వావ్ మా మీటి ప్లేట్లో ఒక్క మెతుకు వదలకుండా ఎంత చక్కగా తిన్నది థ్యాంక్ యూ మీటి నువ్వు ఇలా రోజు తింటే ఎంత హ్యాపీయో నేను నేను చికెన్ ఇందులో వేసాను ఇప్పుడు ఇది మనం గట్టిగా మూత పెట్టకూడదు కాస్త ఇలాగ సైడ్కి పెడదాం గాలి వెళ్ళాలి అది కొంచెం మంచిగా మనకి మెత్తగా అవ్వకుండా ఉంటుంది నువ్వు తినేసి ప్లేట్ ఏంటో అలా పెట్టావు ఎవరు తీస్తారు ఆ ప్లేటు మనమ్మా నువ్వు తీయకూడదు నువ్వు వెళ్ళి తీ ఎప్పుడు తీస్తావు కదా మీటి ఈరోజు ఎందుకు మర్చిపోయావు అంటే ఈరోజు మంచిగా నువ్వు ఫుడ్ని హ్యాపీగా ఎంజాయ్ చేసావు కాబట్టి ప్లేట్ తీయడం మర్చిపోయావు కదా సరే బయలుదేరుదామా మనమ్మా రా మనమ్మా మనం అక్కడికి వెళ్ళి అక్కడ తిందాం మనం ప్రసాద్ ప్రసాద్ ఇది పట్టుకో ఇంతకీ మా వారు కనిపించట్లేదు అనుకుంటున్నారు కదా మా వారు షూట్కి రాజమండ్రిలో ఉన్నారు షూట్లో ఉన్నారు ఈరోజు ఇంట్లో మేము ఇద్దరమే మా మనమ్మతో కలిసి మనమ్మ ఇది పట్టుకో మనం బయలుదేరుతాం మమ్మీ నేను అక్కడ కూడా తింటా అక్కడ కూడా తింటా ఇదేంటిది ఇప్పుడు గేమ్స్ ఆడుకుంటావా వాళ్ళతో లంచ్ చెప్పినాక ఓకే వాలేకుమ్ అస్సలాం వ రహమతుల్లాహి బరకాతుహు అస్సలాం అలైకుమ్ ఏ అమ్మా నాన్న లేకపోతే మా ఇంటికి రాకూడదా ఏం చేస్తారు మీరు ఏం వండుకుని తిన్నారు ఈరోజు చెప్పండి నాకు ఏం చేసావు ఈరోజు ఏం చేసావు నవ్వుతున్నావండి చెప్పు కన్ఫ్యూజన్ ఏం వండావు ఈరోజు పెరుగన్నం తిన్నారా ఇద్దరుని నేను మీ ఇంటికి మన లంచ్కి వచ్చాను నాకు కూడా పెడతానని ఏదో మీ అమ్మ లేకపోతే నువ్వు ఏదో వండేసావు ఇంచక నీ చేతులతో చికెన్ పెరుగన్నం తింటావేంట్రా బాబు ఎక్కడ దొరికారా మీరు చికెన్ లో పెరుగన్నం ఏంటి ఇక్కడే వింటున్నాను కాంబినేషన్ బాగుంటుందా ట్రై చేయండి పెరుగన్నంలో చికెన్ అంట వావ్ అయితే నేను కూడా ఇప్పుడు నీకు చికెన్ తీసుకొచ్చే లాలీపాప్స్ అండ్ నీకు ఇష్టమైన బిస్మిల్లాబాత్ యా అప్పు అండ్ రిహాన్ రెండు తన పేరు ఆఫ్రీన్ నేను అప్పు అని పిలుస్తాను మాకు నేను నిషు అని పిలుస్తా నిషు అక్క ఆఫ్రీన్ నిషాద్ మాట తన పేరు రెండారా రండి మీరు పాపం పెరుగన్నాలు తిని
Trust me, it's so good. Is it? It's amazing. You taste it, you'll love it. Malli tintana. Chalo, first wala dekhenge kya aata. Main pura bismillah baat hai. Pure? Yes. Ye, this is chicken. You wanna see? ఈ చికెన్ ఎలా వస్తుంది? నీకు చాలా ఇష్టమని మొన్న బగారా ఖానా తిన్నాము అమ్మి చేద్ది. చికెన్ ఫర్ యూ. మా తమ్ముడు పిల్లలకి నేను చేసిన వంట అంటే ఇష్టం. వాళ్ళ అమ్మ చేసిన వంట అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. ఎక్కడికక్కడ డిఫరెంట్ వీళ్ళు. మనమ్మ నువ్వు కూడా కూర్చో. డాలనా చికెన్ ఈరోజు స్పెషల్ మీ అమ్మ నాన్న లేరని కాదు కాదంట తను ఏదో చెప్తుంది కాదు స్పెషల్ సండే రోజు సండే కదా ఈరోజు స్పెషల్ చేద్దాం నాకు నేర్పియావా ఎలా చేయాలో ఓకే చెప్పా నేనే చేశాను కదా నేనే చేశాను నువ్వే చేసావు నువ్వే చేసావు మొత్తం నువ్వే చేసావు కాదు మొత్తం కాదు హాఫ్ హాఫ్ చేసింది మమ్మీ నేను నేర్చుకోవాలి ఇప్పుడు మీటీ నుంచి నచ్చిందా మీకు తుమ్నా దోనో మేసి క్యా పసందా చికెన్ పసందా చికెన్ ఎస్పెషల్లీ మై చికెన్ పసందా ఓకే అండి వీళ్ళు ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు మరి ఇక్కడికి మా వీడియోని స్టాప్ చేసేద్దాము బాయ్ చెప్పేనండ్రా బాయ్ బాయ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్